ఇలా చూసారా దూది లాంటి మెత్తటి తెల్లటి సాఫ్ట్ ఇడ్లీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇవాళ మనం మిక్సీలో రుబ్బిన పిండితో దూది లాంటి తెల్లటి మెత్తటి ఇడ్లీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మామూలుగా ఇడ్లీ సాఫ్ట్నెస్ అనేది మనం వాడే రైస్ దాల్ క్వాలిటీని బట్టి, క్వాంటిటీని బట్టి, అంటే రేషియోని బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రైండర్లో పిండి బ్యాటర్ని తయారు చేసుకుంటే బియ్యం 4 వంతులు, మినపప్పు 1 వంతు వేసుకుని బ్యాటర్ని పట్టుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గానే వస్తాయి. అదే మిక్సీలో అయితే కాస్త రేషియో అటు ఇటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసారా ఇడ్లీ రైస్, ఇలాంటి ఇడ్లీ రైస్ తీసుకోవాలి. ఇవి సగం ఉడికి ఉడికినట్లుంటాయి. ఇవి మార్కెట్లో ఇడ్లీ రైస్ అంటే చాలా ఈజీగా దొరుకుతాయి. వీటిని 3 కప్పులు తీసుకుంటున్నాను. తర్వాత 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మనం ఏ కప్తో అయితే రైస్ కొలుచుకున్నామో అదే కప్పుతోటి మినపగుళ్ళు కూడా కొలుచుకోవాలి. తర్వాత 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం వాడడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా తెల్లగా వస్తాయి. సో సగ్గుబియ్యం తప్పకుండా వాడండి. బియ్యం, మినపప్పు 2 ఒకే పాత్రలో వేసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోవాల్సి ఉంటుంది. బియ్యం ఎంత బాగా నానితే ఇడ్లీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. సగ్గుబియ్యం కూడా వాటర్తో శుభ్రం చేసి 6 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. సగ్గుబియ్యం వాటర్లో మునిగి జస్ట్ 1 ఇంచ్ పైకి వచ్చే వరకు వాటర్ పోసుకుంటే సగ్గుబియ్యంలో సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకుని నానిన తర్వాత వీటిని బ్యాటర్ చేసుకుందాం. నేను వీటిని 8 గంటల పాటు మూత పెట్టి అలానే ఉంచేశాను. 8 గంటల తర్వాత చూసారా ఇవి పర్ఫెక్ట్గా నాని రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకుందాం. నానిన బియ్యం, మినపప్పు, సగ్గుబియ్యం 3 ఒకేసారి కలిపి వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. సో కొంచెం పోర్షన్స్గా అనే మన మిక్సీ కెపాసిటీని బట్టి కొంచెం వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకుందాం. రుబ్బుకునేటప్పుడు వాటర్ క్వాంటిటీ, మిక్సీలో మనం వేసుకున్న పదార్థాలు మునిగి కొంచెం పైకి కనపడే వరకు, చూసారా ఇలా కొంచెం కాస్త పైకి కనపడే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి. ఇడ్లీ కోసం మిక్సీ జార్లో రుబ్బిన పిండి రెడీ అయిపోయింది. మిక్సీలోంచి వేరొక బౌల్లో పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా చూసారా పిండి ఇలా బౌల్లో వేస్తున్నప్పుడు రిబ్బన్లా జారిపడాలి. మరి గట్టిగా కానీ మరి పలుచుగా కానీ వండకూడదు. పిండి మోతాదు కంటే గిన్నె కాస్త పెద్దదిగానే తీసుకోండి. ఎందుకంటే పిండి పులిసిన తర్వాత రెట్టింపు అవుతుంది కదా. మూత పెట్టుకుని పిండిని పక్కన పెట్టుకోవాలి. 8 గంటల పాటు పిండిని పులివి పెట్టుకుంటే ఇడ్లీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను రాత్రంతా పిండిని అలానే ఉంచేశాను. ఇలా చూసారా పిండి చక్కగా పులిసి పర్ఫెక్ట్గా ఇడ్లీ తయారీ కోసం రెడీ అయింది. మనకు అవసరమైన పిండిని వేరొక బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండిని రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే 5 డేస్ వరకు ఉంటుంది. ఈ పిండిని దోశలు కానీ, పునుగులు కానీ, ఊతప్పాలు కానీ మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ ఉండే కంఫర్ట్ అదే కదా. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ని కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపకూడదు, స్మూత్గా ఇలా కలపాలి. ఎక్కువగా గట్టిగా కలిపిస్తే పిండిలో ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అంతా బయటకు వెళ్ళిపోతాయి. సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఈ పిండితో ఇడ్లీలు కలుపుకుంటే సాఫ్ట్గానే వస్తాయి. లేదా కుకింగ్ సోడా కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఒక చిన్న టిప్, ఒక చిటికెడు కుకింగ్ సోడా తీసుకుని ఒక బౌల్లో వేసుకుని అందులో కొంచెం వాటర్ని కలుపుకుని ఆ వాటర్ని ఈ పిండిలో కలుపుకోవాలి. డైరెక్ట్గా కుకింగ్ సోడా ఇడ్లీ పిండిలో వేస్తే ఇడ్లీ అక్కడక్కడ ఇడ్లీ కలర్ చేంజ్ అయిపోతుంది. నేను ఇందులో కలిపిన సోడా వాటర్ని ఎంత వేసేయలేదు, జస్ట్ చూపించడం కోసం కొంచెం వాటర్ని యూస్ చేశాను. ఇందులో కుకింగ్ సోడా లేకపోయినా సరే సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. ఇలా చూసారా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇడ్లీ మౌల్స్లో పిండిని వేసుకునేలోపు స్టవ్ మీద ఇడ్లీ స్టీమర్ పెట్టుకుని అందులో 1 ఇంచ్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మరిగించుకోవడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోండి. ఇడ్లీ ఉడికిన తర్వాత మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు పిండిని ఇడ్లీ గిన్నెలో కొంచెం వేసుకోవాలి. పూర్తిగా నింపుకోకూడదు, ఇడ్లీలు ఉడికిన తర్వాత ఉబ్బుతాయి కదా. పిండి వేసి రెడీ చేసుకున్న ఇడ్లీ మౌల్స్ని ఇడ్లీ స్టీమర్లో పెట్టి
మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్లో సెట్ చేసుకుని 8 నుంచి 10 నిమిషాల పాటు వండుకోవాలి. 8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 3 నిమిషాల పాటు అలానే ఉంచేసేయాలి. తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి. ఇలా చూసారా, చాకుకి ఏ కొంచెం కూడా అంటుకోకుండా పిండి అంటుకోలేదు కదా, మన ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇడ్లీ మౌల్స్ని స్టీమర్లోంచి బయటికి తీసి వాటి మీద కొంచెం వాటర్ని, చల్లటి వాటర్ని చిలకరించుకొని ఇడ్లీని ఇడ్లీ మౌల్స్ నుంచి వేరు చేసి సర్వ్ చేసుకోవాలి. మనకు ఇష్టమైన ఏదైనా చట్నీతో కానీ సాంబార్తో కానీ కాంబినేషన్లో ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలానే తెల్లటి సాఫ్ట్ ఇడ్లీని ట్రై చేసి పిండిని ఇలానే తయారు చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.